హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్వెజ్. ఈరోజు మనం అంటువ్యాధులు లేదా సుఖ వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, వాటిని ఎలా గుర్తించాలి, దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో అందరికీ తెలుసు, సుఖవ్యాధులు కానీ అంటువ్యాధులు కానీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటాయి, అంటుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీల నుంచి పురుషులకు కానీ, పురుషుల నుంచి స్త్రీలకు కానీ, లేదా బయట సెక్స్ వర్కర్స్ కానివ్వండి, అసాంఘిక కార్యక్రమాలు చేసే స్త్రీల దగ్గర నుంచి కానివ్వండి, లేదా ఇంకా మరే ఇతర వ్యాధిగ్రస్తులైనటువంటి స్త్రీలతో కలవడం వల్ల కానివ్వండి, ఈ వైరస్ అనేది ఒకరికి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి వేరే వాళ్ళకు ఇలా సంక్రమించడం అనేది జరుగుతుంది. దీన్ని సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు. ఓకేనా? సో ఇలాంటి వ్యాధులను మనమైతే తెలుగులో అయితే సుఖ వ్యాధులు అని పిలుస్తూ ఉంటారు. దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే, ముఖ్యంగా ఒంటి దురదలు, ఎలర్జీ, స్కిన్ డిసీజెస్, అంగం చుట్టూ మంట లేదా కురుపులు, పుండ్లు. స్త్రీలకైతే కనుక మర్మాంగాల చుట్టూ ఎలర్జీ, ఫంగస్ లాగా లేదంటే దురద పెట్టడం, మంట పెట్టడము, ఏదైనా గసిలాగా కారుతూ ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని మనం సహజంగా కొన్ని టెస్టుల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా సిఫిలిస్, గనేరియా లాంటి టెస్టులు, లేదా విడిఆర్ఎల్ లాంటి టెస్టులు చేసుకోవడం ద్వారా, లేదు అని అంటే మామూలుగా SG1 అని అంటే IG1 IG2 టెస్టులు అని ఉంటాయి. ఇవి వచ్చేసి హెర్పిస్ సంబంధించినట్టు. ఈ హెర్పిస్ టెస్టులు చేయించుకోవడం వల్ల వీటిలో మనకు వైరస్ ట్రాన్స్మిషన్ ఉందా లేదా అనేది మనం నిర్ధారణ కావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇమ్యూనిటీ లెవెల్ వల్ల ఈ వైరస్ ఉన్నా కూడా కొన్ని టెస్టులలో వెంటనే బయటపడకపోవచ్చు, వ్యాధి ముదిరేదాకా. అయితే ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా సేఫ్టీస్ అనేది ఖచ్చితంగా ఉపయోగించాలి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం మా తెలియజేస్తారనుకుంటారు. బట్ తొందరపడి కలిసిన వాళ్ళలో కానివ్వండి, లేదా డిసీజెస్ ఉన్న స్త్రీలతో కలిసినప్పుడు కానివ్వండి, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు కొద్ది కొద్దిగా సూచనలు మీకు కనబడగానే ఫస్ట్ మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉందా లేదా డౌట్ వచ్చినా కూడా దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి నష్టము ఉండదు. అంతేకాకుండా ఒకవేళ నేను చెప్పినట్టుగా పుండ్లు, దురదలు, ఎలర్జీస్ ఇలాంటివి ఏమైనా మీకు కనబడుతున్నట్లనా, లేదంటే నేను చెప్పినటువంటి ఇప్పుడు హెర్పిస్ కానివ్వండి, సిఫిలిస్, గనేరియా, విడిఆర్ఎల్ ఇలాంటి టెస్టులలో పాజిటివ్ వచ్చినా కూడా దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అయితే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఖచ్చితంగా 4 నుంచి 6 నెలల సమయం అయితే పడుతుంది. దీనికి తగ్గట్టుగా పౌడర్లు, మాత్రలు అన్ని కూడా సజెషన్స్ చేయడం జరుగుతుంది. వారి యొక్క సమస్య, అందులో ఏ వైరస్ ఎందులో పాజిటివ్ వచ్చిందని, దాని తీవ్రత ఎంత లోడ్ ఉందన్న దాని గురించి చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అని అంటే, బయట స్త్రీతో కలిసి తర్వాత ఇంట్లో భార్యతో కలవడము, ఈ భార్యకు కూడా మళ్ళీ ఏదైనా అంటించుకోవడము, వాళ్ళిద్దరు ఇబ్బంది పడము, స్ట్రగుల్ అవ్వడము, ఇలా లైఫ్ ని చాలా మంది కూడా క్రిటికల్ గా చేసుకోవడం చాలా మంది కూడా ఉన్నారు. అయితే ఒక చిన్న సజెషన్ ఏంటి అని అంటే, ఈ సమస్య మీరు ముందే బాధపడుతూ ఉన్నట్లేదు కనుక దీనికి చక్కటి పరిష్కారం ఏంటి అంటే, ఒకటి నేలవేము చూర్ణాన్ని రెగ్యులర్ గా వాడాలి, లేదా జీలకర్ర, నల్ల జీలకర్ర రెండింటిని కలిపి సమభాగాలుగా తీసుకుని వేయించి చూర్ణం చేసుకుని ఉదయం పరిగణన తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా కొద్దిగా యాంటీబయాటిక్ మందులు కనుక వాడుకున్నట్లయితే కొంతవరకు ఉపశమనం అనేది కలుగుతుంది. కానీ ఈ వైరస్ ని కనుక మీరు పూర్తిగా ప్రాణదోలనట్లయితే అది మళ్ళీ కొద్ది రోజులకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది, మళ్ళీ దాని ప్రొడక్షన్ పెంచుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఏ డాక్టర్ అయినా సరే లేదా మమ్మల్ని అయినా సరే పర్యవేక్షణలోనే మెడిసిన్స్ ట్రీట్మెంట్ తీసుకొని, సజెషన్స్ తీసుకొని మెడిసిన్ వాడాలి. మీరు అనుకున్నట్టుగా ఇది అంత సింపుల్ గా క్యూర్ అయ్యేటువంటి వ్యాధి కాదు. యూట్యూబ్ లో చూసి 4 రోజులలో 6 రోజులలో వైరస్ పోతుంది, తగ్గిపోతుంది, జీవితకాలం ఉండదు ఇది అలాంటి వీడియోస్ చూసి అనవసరంగా భ్రమపడకండి. చాలా మంది తొందరగా క్యూర్ అవ్వాలి, తక్కువలో క్యూర్ అవ్వాలి, డబ్బులు పెట్టకుండా క్యూర్ అవ్వాలి, నొప్పి తెలియకుండా క్యూర్ అవ్వాలి, ఇంట్లో ఎవ్వరి తెలియకుండా క్యూర్ అవ్వాలి, ఇలాంటివన్నీ చాలా మంది ఆలోచించి టైం వృధా చేసుకొని వైరస్ ని పెంచుకుంటారు. మీరు సైలెంట్ గా ఉన్నంత మాత్రం లోపల ఉన్న వైరస్ అనే ప్రొడక్షన్ ఆపదు. ఓకేనా? కాబట్టి ఇలాంటి సమస్యల్ని ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ వాడుకోవడం వల్లనే ఈ సమస్యలు మీరు పూర్తిగా క్యూర్ చేసుకోగలుగుతారు. అంతేగాని యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వాళ్ళు వినేసిన వీడియో ద్వారా మీరు క్యూర్ కాలేరు. నేను కూడా వీడియోస్ తీసి చెప్పొచ్చు, కాకపోతే ఏంటంటే దానివల్ల పూర్తి ఫలితం ఎవ్వరు పొందరు, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. కానీ నేను చెప్పేది ఏంటంటే తాత్కాలిక ఉపశమనంతో ప్రయోజనం లేదు, పర్మినెంట్ కావాలి. పర్మినెంట్ కావాలి అంటే ట్రీట్మెంట్ అవసరము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేనేదో నాకు డబ్బులు వస్తాయని, మీరు అందరూ వచ్చినాక మెడిసిన్ కొంటే నేను బాగా లాభపడుతున్నానని మీరు ఆలోచించకండి. ఓకేనా? సో ఇది బిజినెస్ కాదు, నా దగ్గర ఉన్నదానికి పరిష్కారం అంటే మీ సమస్యలకు నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. బయటకు వచ్చే మీకు ఎన్నో రకాలైనటువంటి హాస్పిటల్స్ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాయి. ఓకేనా? మరి ఏ హాస్పిటల్ అయినా ఉచిత ట్రీట్మెంట్ ఇస్తుందా? నో, వాళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ చెప్తుంది, దాన్ని వాడుకోమని చెప్తుంది, దానికి ఎంత డబ్బులు ఖర్చు అయితే అనేది అక్కడ పోయినాక వాళ్ళు చెప్తారు. నేను ఓపెన్ గా చెప్తాను, వాళ్ళు లోపలికి ఇలాగే చెప్తారు, అంతే తేడా. కానీ ఫ్రీగా ఏది ట్రీట్మెంట్ క్యూర్ కావు. ఓకేనా? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇదే మైండ్ సెట్ తో ఉండి లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. 100 రకాల డాక్టర్ల దగ్గర తిరుగుతారు, 1000 రకాల టెస్టులు చేయించుకుంటూ డబ్బులు పెట్టేసుకుంటారు. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది మీరు కరెక్ట్ గా ఉండి తీసుకోవాలి.
దానికి సంబంధించినటువంటి సలహాలు సూచనలు అనేది అనుభవజ్ఞ డాక్టర్ల దగ్గర మాత్రమే మీకు లభిస్తుంది. ఓకే, మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఇప్పటి వరకు మేము కొన్ని వందల మందిని ట్రీట్ చేయడం, వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ ప్రయాణం నుంచి దూరం అయిపోయి చాలా హ్యాపీ లైఫ్ ని వాళ్ళు కొనసాగించడం జరుగుతుంది. మీరు ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. కావాల్సినటువంటి సహాయాన్ని సలహాలు అన్ని కూడా మేము అందిస్తాము. ఫైనాన్స్ కోసం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మీ సమస్యలను తెలియజేసి దీనికి సంబంధించిన సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం చాలా మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.